హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుదారాకి ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన ఇద్దరు మేడం మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాం ఈలోపు ఫార్టీ క్రోస్ అరేంజ్ చేసుకోండి లేకపోతే కాలేజ్నైనా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు వసుధారా చాలా మందిని అడుగుతూ పాపం ఫండ్స్ని అరేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర దేవయాని మాత్రం ఖచ్చితంగా వసుధార డబ్బులని తీసుకురాలేదు కాబట్టి తను ఎండీ పదవిని నాకు చెప్తుంది డీబీఎస్టీ కాలేజ్ ఎండీ నేనే అవ్వబోతున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతారు శైలేంద్ర ధరని శైలేంద్ర దేవయాని దగ్గరికి వచ్చి ఏవండి మీరు ఎన్ని ప్లాన్లు వేసినా అవి ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతాయి ఎందుకంటే మీరు ఎప్పటి నుండో ఎండి పదవి కావాలనుకుంటున్నారు ఒక్కసారైనా మీకు దక్కిందా మీకు ఆ యోగ్యత లేదండి మీరు ప్రయత్నాలు మానుకోండి అని అంటుంది ధరణి శైలేంద్ర ధరణితో చూడు ధరణి అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు వసుధార ఒంటరిగా ఉంది ఆ ప్రాబ్లం నుండి వసుధార బయటపడలేదు నలభై కోట్లు ఇప్పటికిప్పుడు వసుధారాకి ఎవ్వరు ఇవ్వరు అలా అని కాలేజీని హ్యాండవర్ చేసుకోమని వసుధార తనంతట తాను చెప్పదు రేపు ఖచ్చితంగా బోర్డు మెంబర్స్ అందరూ ఒక నిర్ణయానికి వస్తారు కాలేజ్ హ్యాండోవర్ వేరే వాళ్ళకి అవ్వకుండా ఉండాలి అంటే దానికి నేను ఒక్కరిని తప్ప రేపు వసుదారాకి ఎవ్వరు సొల్యూషన్ కనబడరు నువ్వు ఇంక వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అనవసరంగా ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఈ విషయాలు మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు వెళ్ళి కన్నండి అని అంటాడు శైలేంద్ర ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందండి అధర్మం ఎప్పుడూ ఓడిపోవాల్సిందే అని చెప్పి ధరని లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వసుధార బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు అంత డబ్బుని ఎలా అరేంజ్ చేయాలి ఎవరిని అడిగినా అంత అమౌంట్ లేదు అంటున్నారు రేపు కాలేజ్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా నేను ఎలా ఆపాలి అని పాపం బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇంకా పక్కనే నిద్రపోతున్న అనుపమ వైపు చూస్తూ మేడం మా వల్ల మీరు కూడా చాలా స్ట్రెస్ని అనుభవిస్తున్నారు అని బాధపడుతూ ఇంక బయటికి వెళ్తుంది వసుధారా వెళ్ళి జగతి ఫోటో వైపు చూస్తూ ఉంటుంది మేడం మీరే నాకు ఇన్స్పిరేషన్ మీరు ఎంత ధైర్యవంతులో ఎంత మొండివారో మాకు తెలిసిందే రిషి సార్ని ఎక్కడో చోట ఉన్నారని నాకు తెలుసు రిషి సర్ని మీరు ఒక రక్షక కవచన్నా ఎప్పుడు సార్ని కాపాడుతూనే ఉంటారని నాకు తెలుసు కానీ అనుకోకుండా వచ్చిన ఈ ఆపదని మీరే ఎలా అయినా తొలగించాలి మేడం మీలే ఎలా అయినా తొలగించాలి మీరే ఆ దేవుడితో చెప్పి ఈ ప్రాబ్లంని ఎలా అయినా సాల్వ్ అయ్యేటట్టు చెయ్యాలి మేడం చెయ్యాలి అని పాపం వసుధార బాధపడుతూ ఉంటుంది అదంతా ఇంకా దూరం నుంచి చూస్తున్నా మహేంద్ర అమ్మ వసుధార అన్ని కష్టాలు నీకే రావాలా ముందు మీ అమ్మగారు చనిపోయారు తర్వాత జగతి చనిపోయింది తర్వాత నువ్వు ప్రాణంగా ప్రేమించిన రిషి కూడా చనిపోయాడు ఆ విషయం నువ్వు ఒప్పుకోవటం లేదు ఇప్పుడు ఈ డబ్బులు కూడా అరేంజ్ అవ్వటం లేదు రేపు కాలేజ్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతేనేనా నువ్వు నా దగ్గరికి వస్తావు నాకు తెలుసు అని చెప్పి ఈ బాధ నుండి నీకు రేపే విముక్తి దొరుకుతుంది అని చాలా బాధపడుతూ ఉంటారు మహేంద్ర ఇంకా వసుధార అలా జగతి మేడం ఫోటోకి నమస్కరించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని అడగగానే వసుధారాకి ఫోన్ కాల్ వస్తుంది వెంటనే వసుదారా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటుంది ఇంకా అవతల వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుదారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్ పెట్టేసి జగతి మేడం ఫోటో వైపు చూస్తూ మేడం నాకు ఈ ఈ దారిలో మీరు సొల్యూషన్ చూపించారా నాకు మీరు ఈ విధంగా సహాయం చేశారా థ్యాంక్ యూ మేడం అని పాపం ఇంకా జగతి మేడం ఫోటో వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మీటింగ్ మీటింగ్కి అందరూ అటెండ్ అవుతారు వసుధార చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది శైలేంద్ర మాత్రం వసుధారా వైపు చూస్తూ వసుధారా నువ్వు ఏం చేసినా ఈ కాలేజ్ ఈరోజు నా చేతిలోకి రాకుండా నువ్వు వాపలేవు ఎందుకంటే అన్ని డబ్బులు తేవడం నీ వల్ల ఖచ్చితంగా అయ్యుండదు కానీ ఇప్పుడు నువ్వు లాక్ అయిపోయావు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తానని నువ్వు చెప్తావు తర్వాత బోర్డు మెంబర్స్ అందరూ నన్ను ఎండీగా ఎన్నుకుంటారు నేను వెంటనే డీబీఎస్టీ కాలేజ్ ఎండి అవుతాను జరిగేది ఇదే వస్తారా అని హ్యాపీగా మనసులో అనుకుంటాడనమాట శైలేంద్ర మేడం ఫండ్స్ అరేంజ్ అయ్యాయా అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్ లేదు సార్ అని అంటుంది అంటే ఏంటి మేడం ఇప్పుడు కాలేజ్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామని మీరు డిసైడ్ అయ్యారా అని అడుగుతారు బోర్డు మెంబర్స్ సార్ వాళ్ళని రానివ్వండి వాళ్ళని ఎలా డీల్ చేయాలో ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అని వసుధార కాన్ఫిడెంట్గా చెప్తుంది ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన ఇద్దరు డమ్మీ వాళ్ళైతే ఇంకా అలా లోపలికి ఎంటర్ అవుతారు మేడం ఫండ్స్ అరేంజ్ చేసుకున్నారా అని అడుగుతారు మేము అరేంజ్ చేసుకున్నామో లేదో అనే విషయాన్ని పక్కన పెట్టండి రిషి సార్ మీ దగ్గర ఎప్పుడు అప్పు తీసుకున్నారు అని అడుగుతుంది వసుధారా మేడం అవన్నీ మీకు నిన్నే మేము చెప్పాం కదా అని అంటారు అలా కాదు ఒకసారి చెప్పండి అని అంటుంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేడం అని అంటారు ఓ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రిషి సార్ మీ దగ్గర అప్పు తీసుకున్నారు అంతే కదా అంతే కదా విన్నారు కదా బోర్డ్ మెంబర్స్ వీళ్ళు ఏం చెప్తున్నారో అని అంటుంది వసుదారా నిన్న కూడా అదే కదిగా మేడం చెప్పారు అని అంటారు బోర్డ్ మెంబర్స్ చూడండి సార్ మీ అందరికీ ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వీళ్ళిద్దరూ ఫేక్ వీళ్ళు కావాలనే అడ్వాంటేజ్ తీసుకొని రిషి సార్ ఎలాగో లేరు కదా అని డబ్బులు కొట్టేయడానికి ఇక్కడికి వచ్చారు అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతారు బోర్డు మెంబర్స్ అందరూ శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వాళ్ళిద్దరూ ఆ డమ్మీ ఫెలోస్ అయితే మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు అలా ఎలా చెప్పగలరు మీరు మేము అన్ని సర్టిఫికేట్స్ మీకు చూపిస్తున్నాం డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి మీరు మాపై అలా ఎలా నింద వేయగలరు అని అడుగుతాడనమాట ఆ ఇద్దరు ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళు చూడండి ఎక్కువగా మాట్లాడితే పోలీసులతో అరెస్ట్ చేస్తాను నా దగ్గర పక్కా ప్రూఫ్ ఉంది కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను అని అంటుంది వసుధార ఇంకా మహేంద్ర అనుపమ వీళ్ళు కూడా షాక్ అయిపోతారు ఏంటమ్మాది అని అడుగుతారు మహేంద్ర ఒకసారి అందరూ ఈ వీడియో చూడండి అని వీడియోని ప్రొజెక్టర్లో ఇంకా డిస్ప్లే చేస్తుందనమాట వసుధారా ఇంకా వీడియోలో ఈ ఇద్దరు ఎంప్లాయీస్ ఎవరైతే డమ్మీ వాళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరూ ఒకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ఒకరైతే అలా నడుచుకుంటూ వెళ్తారు సార్ మీరు చెప్పినట్టే వసుధారా మేడంని బాగా ప్రెజరైజ్ చేశాం రేపు ఖచ్చితంగా కాలేజ్ అయినా ఇస్తారు నలభై కోట్లైనా తెస్తారు అని అంటారు ఆ ఇద్దరు ఎంప్లాయీస్ నలభై కోట్లు తను తీసుకురాలేదు ఎందుకంటే తనకంత డబ్బిచ్చేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి రేపు మీరు ఇంకా గట్టిగా మాట్లాడండి ఈ రోజు అరిగిన దానికంటే రేపు ఇంకా గట్టిగా అడగండి అప్పుడు ప్రెజర్తో అందరూ నా పేరే చెప్తారు అని శైలేంద్ర మాట్లాడుతూ ఉంటాడు కానీ శైలేంద్ర వెనక నిండి ఉండడంతో శైలేంద్రని ఎవ్వరూ గుర్తుపట్టరు ఓకే సార్ మరి మీరు మాకిస్తారన్న డబ్బులు అని అంటారు ఇస్తున్నాను అని ఇంకా వాళ్ళిద్దరికీ డబ్బులిచ్చి పంపించేస్తాడనమాట శైలేంద్ర ఇంకా బోర్డు మెంబెర్స్ అందరూ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే మీరు ఫేక్ అన్నమాట కావాలనే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇలా మమ్మల్ని వచ్చి బెదిరిస్తారా అని చెప్పి ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ కొట్టడానికి వెళ్తూ ఉంటారు ఆ ఫేక్ డమ్మి వాళ్ళని సర్ ఆగండి ఇలాంటి వాళ్ళని కొడితే సరిపోదు పోలీసులకి అప్ప చెప్పాలి అని అంటుంది వసుదారా మేడం అని ఇద్దరు ఇంక వసుదారా దగ్గరికి వెళ్తారు మేడం ప్లీజ్ మేడం అలా చెయ్యొద్దు ఏదో డబ్బుకి ఆశపడి ఇదంతా మేము చేశాం మేడం కానీ మీరిప్పుడు పోలీసు కోర్టు అంటున్నారు మా ఫ్యామిలీ జీవితాలు నాశనం అయిపోతాయి ప్లీజ్ మేడం అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని అంటు అంటారు వసుధారాతో ఆ ఇద్దరు ఎంప్లాయీస్ మహేంద్ర మాత్రం అమ్మ వసుధారా వీళ్ళు ఊరికే వదలొద్దు ఏయ్ ఏంటి డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా ఒక కాలేజ్ భవిష్యత్తు నాశనం అవుతుందని పిచ్చి పిచ్చిగా ఉందా రండి పోలీస్ స్టేషన్కి అని అంటారు మహేంద్ర సర్ ప్లీజ్ సర్ మా మాట వినండి అని చెప్పి ఇంకా బ్రతిమ్లాడుతూ ఉంటారు ఆ ఇద్దరు ఇంకా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుంది వసుధారా మావయ్య వాళ్ళని వదిలేయండి ఎవరో చేసిన తప్పుకి ఎవరో శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు డబ్బు కోసం ఇదంతా చేశానని చెప్తున్నారు కదా వెళ్ళండి ఇకపై అయినా ఎవ్వరిని మోసం చేయకుండా వెళ్ళి బ్రతకండి అని అంటుంది వసుధారా ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మేడం ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవరు వీడియోలో వీళ్ళకి డబ్బిచ్చింది ఎవరు ఎవరు మేడం వాడు అని బోర్డు మెంబర్స్ అడుగుతారు ఇంకా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటుంది వసుధారా అమ్మయ్యా వీడియో తీసిన వాళ్ళు ఎవరో నా మొహం కనబడకుండా తీశారు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర వాడెవడో అతి త్వరలో నేను తెలుసుకుంటాను తెలుసుకొని మీ అందరికీ నిరూపిస్తాను ఇప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అయింది కదా ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా మీ వర్క్ చేసుకోవచ్చు అని అంటుంది వసుధార ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు శైలేంద్ర మాత్రం ఎలా అసలు ఈ వీడియో ఎలా తెలిసింది ఎలా దొరికింది అసలు ఎవరు తీశారు అని ఆలోచిస్తాడు అప్పుడే మనకి ధరణిని చూపిస్తారు ఇంకా ధరణినే తను నైట్ అవుతుంది కదా నిన్న ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేసరికి ఇంకా నిద్రపోతూ ఉన్నప్పుడు శైలేంద్రకి ఫోన్ వస్తుంది శైలేంద్ర అలా ఇంకా ఫోన్ రాగానే సీక్రెట్గా వచ్చారా ఇప్పుడే వస్తున్నాను అని ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు శైలేంద్రకి తెలియకుండా ఫాలో అవుతుందనమాట ధరణి కూడా అలా ఇంకా ఇంటి బయట డబ్బు ఇవ్వడం చూసి ధరణి అయితే వీడియో తీసుకుంటుంది శైలేంద్ర కనబడకుండా ఉండాలని కావాలనే శైలేంద్ర బ్యాక్ సైడ్ నుండి వీడియో తీసి శైలేంద్రని టెంపరీగా సేవ్ చేస్తుంది ధరణి ఇంకా అదంతా ఆలోచించుకుంటాడనమాట శైలేంద్ర ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ధర నీర చేసి ఉంటుంది అని ఇంకా కోపంగా వెళ్ళిపోవాలనుకుంటాడు శైలేంద్ర హలో శైలేంద్ర ఎక్కడికి వెళ్తున్నావు ఓ నీ గురించి ఎవరికి చెప్పలేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని అంటుంది వసుధారా చూడు వసుధారా నాకు కోపం తెప్పించద్దు ఎలా అయినా నువ్వు ఎలా ఇలా కాపాడగలుగుతున్నావు అని అడుగుతాడు శైలేంద్ర చూడు శైలేంద్ర మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడూ ధర్మం పాటించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు నీలా పదవి కోసం ఆశపడుతూ కుక్కలా ఎదురు చూసే వాళ్ళకి ఎప్పుడు దేవుడు కనికరించడు అర్థమైందా అని అంటుంది వసుధారా నన్ను నన్ను అంత మాట అంటావా అని అంటాడు శైలేంద్ర ఎన్నైనా అంటాను ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పు చేయలేదు కాబట్టి నువ్వు ఎప్పుడు తప్పు చేస్తూనే ఉన్నావు కాబట్టి నీ టైం దగ్గర పడింది దగ్గర పడింది ఇప్పటి నుండి రోజులు గుర్తు పెట్టుకో రిషి సర్ రాగానే నీ చావులో ఎలాంటి నీ నీ చావు ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుదారా వసుదారా ధరణిని కలుస్తుంది థ్యాంక్ యూ మేడం నిజంగా మీరు నిన్ను నాకు హెల్ప్ చేయకపోతే మన కాలేజే పెద్ద ప్రాబ్లంలో పడేది థ్యాంక్ యూ సో మచ్ మేడం అని అంటుంది ధరణితో వసుదారా వసుధారా ఎప్పుడు మంచి వాళ్ళకి మంచే చేయాలి అయినా మా మా భర్త లాంటి దుర్మార్గుడు డీబీఎస్టీ కాలేజీకి ఎండి అవ్వకూడదు అయ్యేది అసలు జరగనే జరగదు కానీ నాకు ఇప్పటికీ బాధేస్తుంది వసదార రిషి అని అంటుంది మేడం ప్లీజ్ రిషి సార్ బ్రతికే ఉన్నారు నేను అది పూర్తిగా నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి అని చెప్పి ఇంకా వసుధార అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవుడా వసుధార కోసమైనా రిషి బ్రతికున్నాడు అని మళ్ళీ నువ్వు చేస్తే బాగుండు రిషిని మళ్ళీ బ్రతికి తీసుకువస్తే బాగుండు అని ధరణి మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర రాజీవ్ అవుతారు శైలేంద్ర ఎన్నిసార్లు ఎన్ని ప్లాన్లు ఏది చేసినా ఆ వసుధార కాలేజీని వదిలి వెళ్ళేటట్లు లేదు అని అంటాడు శైలేంద్ర ఏంటి భయ్యా వసు గురించి నీకు తెలీదా తను ఎంత మొండిదో నాకు మాత్రమే తెలుసు అని అంటాడు రాజీవ్ సర్లే ఇప్పుడు తెలిస్తే ఏం చేద్దాం అది కాదు ఆ వసుదారాన్ని తప్పించి నన్ను కాలేజ్ ఎండి చేయాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర బయ్యా ఎందుకంత కంగారు పడతావు ఏమీ కాదు అంతా మనమంచికే అవుతుంది వసుదారాన్ని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు అని అంటాడు రాజీవ్ ఎలా ఎలా రా అని అడుగుతాడు శైలేంద్ర రిషి బ్రతికి వస్తే వసుదారాన్ని ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్తే అప్పుడు ఖచ్చితంగా వసు ఏదైనా వదిలేసి రిషి దగ్గరికి వచ్చేస్తుంది కదా అని అంటాడు శైలేంద్ర ఒక్క సారీ రాజీవ్ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏయ్ నువ్వు మాట్లాడేదేంటి అంటే రిషి రిషి బ్రతికే ఉన్నాడా అని అడుగుతాడు శైలేంద్ర అవును భయ్యా బ్రతికే ఉన్నాడు అని అంటాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా ముకుల్ ఫోన్ చేస్తారు మహేంద్రకి హలో ముకుల్ గారు అని అంటారు మహేంద్ర సారీ సార్ మొన్న ఒక పెద్ద తప్పు జరిగింది డిఎన్ఏ రిపోర్ట్స్లో నాకెందుకో డౌట్ వచ్చి మళ్ళీ రీచెక్ చేయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి మ్యాచ్ అవ్వనట్లు కనిపిస్తున్నాయి అంటే ఆ రోజు కొన్ని ఎలక్ట్రిక్ ఫ్లచుయేషన్స్ వల్ల మ్యాచ్ అయినట్టు అనిపించింది కానీ డిఎన్ఏ రిపోర్ట్ ద్వారా ఆ డెడ్ బాడీ రిషీ సర్ది కాదని మేమిప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాం అని అంటారు ముకుల్ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర సర్ మీరు చెప్పేది నిజమా అని అంటారు అవును సార్ నేను ఇప్పుడు కన్ఫామ్గా చెప్తున్నాను కావాలంటే మీ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు అని అంటారు చాలా చాలా సంతోషంగా ఉంది అని వసుధార దగ్గరికి వస్తారు మహేంద్ర మావయ్య ఏమైంది అని అడుగుతారు నీ నమ్మకమే నీ నమ్మకమే గెలిచిందమ్మా రిషి రిషికి ఏమి అవ్వలేదు ఎక్కడో సంతోషంగానే ఉన్నాడు క్షేమంగానే ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటి మావయ్య మీకు రిషి సార్ గురించి ఏదైనా తెలిసిందా అని అడుగుతుంది వసుధారా ఇప్పుడే ముక్కులు కాల్ చేశాడమ్మా డిఎన్ఏ మళ్ళీ టెస్ట్ చేస్తే మ్యాచ్ అవ్వలేదంట అంటే రిషి ఎక్కడో బ్రతికే ఉన్నాడమ్మా నీ నమ్మకం గెలిచింది అని హ్యాపీగా చెప్తారు మహేంద్ర వసుధారాతో వసుధార చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్